నమస్తే అండి యాదవులు నివసించిన ఆ ద్వారకా నగరం ఎలా ఉండేది భాగవతంలో ఉన్న కథ వర్ణన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి వెంటనే బెల్ బటన్ కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల మాకొచ్చే ప్రత్యేకమైన లాభాలంటూ ఏమీ లేవు లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది మూడో విషయం వీడియో పూర్తిగా చూడండి జై శ్రీకృష్ణ దేవశిల్పి విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించాడు మరి ఆ నిర్మించిన ద్వారకా నగరం ఎలా ఉంది అది మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం సంస్కృతంలో కొన్ని శ్లోకాలు అవి నేను చెప్తాను మీకు వేదవ్యాసుడు రచించినవి భాగవతంలో అలాగే మన తెలుగువాడైన పోతనామాత్యుడు ఆయన భాగవతంలో రచించిన కొన్ని పద్యాలు అవి నేను చెప్తాను దాంతోపాటు ద్వారకా నగరాన్ని నేను వర్ణిస్తాను అసలు ఎలా ఉండేది ద్వారకా నగరం అదంతా నేను ఇప్పుడు మీకు వర్ణించి చెప్పబోతు ఉన్నాను అన్నట్టు లైక్ కొట్టారు కదా వీడియోకి మర్చిపోవద్దు వీడియో మొత్తం చూడండి ద్వారకా నగరం యొక్క వర్ణన ఎలా ఉందంటే గంతా ఆవయోరా బంధూన్హనిష్యతేపురం బలి తస్మాద్య విధామో దుర్గం దుర్గమం तत्र ज्ञातीन् समाधाय यवनं खातयामहे इति संमन्त्र्या भगवान् दुर्गं द्वादशयोजनम् अन्तःसमुद्रे नगरं कृत्स्नाद्भुतमचीकरत् दृश्यते यत्र हि त्वाष्ट्रं विज्ञानं शिल्पनैपुणम् रथ्या चत्वरवीथीभिर्यधावास्तु विनिर्मितं सुरद्रुमलतोद्यानविचित्रोपवनान्वितं हेमशृङ्गैर्दिविस्पृग्भिः स्फटिकाट्टालगुपुरैः राजतारकुटैः कोष्ठैर्हेमकुम्भैरलङ्कृतैः रत्नकूतैर्गृहैर्हेमैर्महामारकतस्तलैः वास्तुष्पतीनां च गृहैर्वल्लभीभिश्च निर्मितं चातुर्वर्णजनाकीर्णं लसत् सुधर्मां पारिजातं च महेन्द्रः पराहिणोथरे यत्र चावस्थितो मर्त्यो मध्यधर्मेर्नयुज्यते श्यामैकवर्णान् वरुणो हयान् शुक्लान्मनोजवान् अष्टौ निधिः पतिः कोशान् लोकपालो निजोदयान् यद्यद्भगवता दत्तमाधिपत्यं स्वसिद्धये సర్వం భూమి గతే నృపా ఇవన్నీ భాగవతంలో వేదవ్యాసుడు రచించిన శ్లోకాలు పోతన రచించిన పద్యాలు కూడా నేను చెప్తాను ఒకటి రెండు ఎలా ఉంది ద్వారకా నగరము అంటే యాదవులు నివసించిన ద్వారకా నగరము విశ్వకర్మ అద్భుతంగా నిర్మించాడు దేవతల నగరాలను తలదన్నే విధంగా ఉంది ద్వారకా నగరము సముద్రం మధ్యలో విశ్వకర్మ బరుణ దేవేంద్ర కుబేర యమ వీళ్ళందరి పట్టణాల కంటే దృఢంగా నగరాన్ని నిర్మించాడు బ్రహ్మదేవుని నగరం కంటే దృఢంగా ఉండే నగరాన్ని నిర్మించాడు ఆ పట్టణంలో ఎలా ఉందంటే పోతన అద్భుతంగా ఒక పద్యం అండి ఆకాశము తోడి చూలన ప్రాకారము పొడవుగలదు పాతాళ మహాలోకము కంటెను లోతెంతో గలదా పరిఖ ఎరుగ దొరక దొకరికిన్ అన్నాడు పోతన ఆకాశము తోడిచూలన తోడిచూలు అంటే తోడబుట్టినది అని చెప్పి అర్థం ఆకాశము తోడిచూలన ఆ ద్వారకా నగరం చుట్టూ ఉన్న గోడలు ఎలా ఉన్నాయి ఆ గోడలు అంటే ఆకాశాన్ని అందుకునే విధంగా ఉన్నాయి ఆకాశానికి అక్కలా ఉంది అన్నాడు పోతన తోడిచూలు అంటే తోడబుట్టినది ఆకాశానికి అక్కలా ఉందయా ఆ ద్వారకా నగరం యొక్క ప్రాకారాలు చూస్తుంటే గోడలు అంత ఎత్తున ఉన్నాయి అన్నాడు మరి నగరం చుట్టూ కందకాన్ని తవ్వుతారు కందకాన్ని తవ్వి అందులో నీళ్లుంటాయి ఎవరైనా సరే వచ్చారంటే అందులో పడిపోతూ ఉంటారు ఇదంతా ఉంటుంది ఒక కోటను నిర్మించేటప్పుడు నిజానికి ద్వారకా నగరము ఉన్నదే నీళ్ల మధ్యలో అవునా అయినా సరే ఆ కోట చుట్టూ మళ్ళీ కందకాన్ని తవ్వారు కందకం ఎంత లోతుందంటే పాతాళం కంటే లోతుగా ఉంది అన్నాడు పాతాళమే అత్యంత లోతైనది అంతకంటే లోతుగా ఉంది అన్నాడు అంటే ఎవరికి దాని అంతు తెలియదు అంతు చిక్కదు అంత లోతులో కోట చుట్టూ భద్రత కోసం అని చెప్పి కందకాన్ని తవ్వారు ఎత్తు విషయంలో ఆ కోట గోడలు ఆకాశము రెండు పోట్లాడుకుంటూ ఉన్నాయట ఏయ్ నేనే ఎత్తుగా ఉన్నాను అని చెప్పి ఆకాశం అంటే నువ్వెక్కడ ఎత్తుగా ఉన్నావు నేను నిన్ను తాకుతున్నాను కదా నేనే ఎత్తుగా ఉన్నాను అని చెప్పి కోట గోడ అంటూ అంది ఈ రెండు పోట్లాడుతుంటే నిలబడి పోట్లాడుకోకుండా పోట్లాడుకోకుండా అని చెప్పి తీర్పు చెప్పడానికి వచ్చిన న్యాయమూర్తుల్లాగా వెలిగిపోతూ ఉన్నాయి కోట అగ్రభాగంలో చుక్కల గుంపులు ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నాడు పోతన అంత అద్భుతంగా అంత ఎత్తులో ఉంది కోట గోడ సాధు ద్వార కవాట కుడ్యవలభిస్తంభార్గళ గేహాళి వీధి వేది గవాక్ష చత్వర సభా వేష్మ ప్రఖాణ ప్రపాసౌధాట్టాలకసాల హర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణి స్నిగ్ధంబులై అపురిన్ ఇది పోతన రాసినటువంటి పద్యాలు వేదవ్యాసుడు రచించిన సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదిస్తూ పోతన రచించినటువంటి పద్యం ఇది సాధు అంటే చక్కని సాధు ద్వారములు చక్కని గుమ్మాలున్నాయి ప్రతి భవనం ముందు చూస్తే చక్కని గుమ్మాలు కనిపిస్తూ ఉన్నాయి నగీషి చెక్కినటువంటి గుమ్మాలు కనిపిస్తూ ఉన్నాయి తలుపులు అంత అద్భుతంగా ఉన్నాయి గోడలు మెరిసిపోతూ ఉన్నాయి అలాగే ద్వారకా నగరంలో ఒక్కొక్క ఇంటి ముందు వసారాలు చూసే వాళ్లను ఆశ్చర్య గొలిపే విధంగా ఉన్నాయి ఇక ఇళ్ల ముందు స్తంభాలున్నాయి ఇళ్ల లోపల స్తంభాలున్నాయి అద్భుతంగా ఉన్నాయి అంతేకాదు ఆ భవనాలకు ఉండే తలుపులకు ఉన్న గొళ్ళెలు చూస్తుంటే ఇంతింత పెద్ద పెద్ద గొళ్ళాలా అని చెప్పి ఆశ్చర్యపోయి చూడాలి గేహాళి అన్నాడు పోతన అంటే గడపలు ప్రతి ఇంటి ముందు చక్కగా గడపలున్నాయి వీధులు ప్రతి ఇంటి ముందు అరుగులు ప్రతి ఇంటికి గవాక్షములు అంటే కిటికీలు ముంగిళ్ళు చత్వరా అన్నాడు ఇంటి ముంగిళ్ళు ఇక సభ పెట్టుకోవడం కోసం సభా ప్రాంగణాలు చిన్న చిన్న సభా ప్రాంగణాలు ఎందరో కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినవి వేష్మ అంటే ఇండ్లు ప్రఘాణ అంటే కొట్టు గది అని చెప్పి అంటారు మామూలుగా ఇంటి లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లాంటిది కడతారు ఏమైనా సరే ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటే అందులో పెట్టుకోవడం కోసం అలాంటి గదులు ప్రపా అంటే చలువ పందిళ్ళు వేసి అక్కడ చల్లటి పానీయశాలలు అన్నీ ఉన్నాయి చల్లటి నీళ్లు తాగొచ్చు చల్లటి పళ్ళ రసాలు మజ్జిగలు ఇలాంటివన్నీ అందివడం కోసం చలువ పందిళ్ళు వేసి ఉన్నాయి సౌధములు ఉన్నాయి రాజభవనములు అలాగే అట్టాలక అని చెప్పి రాశాడు పోతన అటకల ఇళ్ళు శాల అంటే చావిడి ఇలాంటివి ఉన్నాయి హర్మ్యములున్నాయి ఉన్నాయి మేడలున్నాయి ఉంది విడివిడిగా చిన్న చిన్న మార్గాలు అలాగే రకరకాల క్రీడా ప్రాంగణాలు ఎంత అద్భుతంగా ఉంది ద్వారకా నగరము అంటే చూసే కన్ను కొడుతుంది ఎక్కడ చూసినా బంగారం 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 మణులు రత్నములతో అలంకరించినటువంటి తలుపులున్నాయి రత్నాలతో అలంకరించినటువంటి భవనాలున్నాయి రత్నాలతో అలంకరించినటువంటి స్తంభాలున్నాయి ఆ పురాన్ని చూస్తుంటే ఆశ్చర్యం అనేది కలుగుతూ ఉంది హేమరత్నమయమైనటువంటి సమృద్ధితో తులతూగుతోంది ద్వారకా నగరం అంతేకాదు ఆ పట్టణం యొక్క మేడల చిట్ట చివరి అంతస్తులు ఎలా ఉన్నాయంటే గ్రహాలు సంచరిస్తూ ఉండడం వల్ల అక్కడుండే అమ్మాయిలు సిగ్గుపడుతూ ఉన్నారు ఎలా ఉందంటే అమ్మాయి భార్య భర్త ఇద్దరు కూర్చొని ఏదో సరదాగా మాట్లాడుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు సాయంత్రం పూట రాత్రిపూట ఏమండీ బా ఒకరినొకరు పొగుడుకుంటూనో వర్ణించుకుంటూనో మాట్లాడుకుంటూనో సరదాగా సరసం అలా నడుస్తూ ఉంటే గ్రహాలు నుంచి ఇటు నుంచి తిరుగుతూ ఉంటే అయ్యయ్యో గ్రహాలు వచ్చాయండి అని చెప్పి సిగ్గుతో అక్కడుండే స్త్రీలు పక్కకు అలా అలా తొలగిపోతూ ఉన్నారు ఎక్కడా పై అంతస్తులలో అంటే ఈ వర్ణనలో మనకేం అర్థమవుతుందంటే గ్రహాలు అక్కడికి రావడం ఏంటి గ్రహాలు ఎక్కడో ఆకాశంలో ఉంటాయి కదా అంటే ఈ మేడల అంతస్తులు ఆకాశంలో ఉన్నాయి అంత పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నాడు స్కై స్క్రైపర్స్ అనమాట అంత ఎత్తుగా ఉన్నాయి భవనాలు అని చెప్పడం ఆయత వజ్ర నీలమణి హాటక నిర్మిత హర్మ్య సౌధవాతాయ నరంధ్ర నిర్యద సితభ్ర మహాగరు ధూప ధూమముల్ తోయద పంక్తులో ఎనుచు దుంగ దుంగీరోహ రమ్య శాఖలం చేయుచు నుండు తాండవ విశేషముల పురి కేకి సంఘముల్ కేకి 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 అంటేంటో తెలుసా నెమలి ఎలా ఉన్నాయి ఇంకా అక్కడ భవనాలు ఇళ్ళు మేడలు మిద్దెలు అంటే మేడలు మిద్దెల నుంచి ఎప్పుడు నల్లని పొగ బయటికి వస్తూ ఉంటోంది అగరువత్తుల ధూప ధూమాలు బయటికి వస్తూ ఉన్నాయి మంచి వాసన బయటికి వస్తుంది అంతేకాదు ఆ నగరంలో వజ్రాలు ఇంద్రనీల మణులు స్వర్ణము వీటన్నింటితో కట్టబడినటువంటి మేడలు అంటే స్వర్ణంతో మేడలు కట్టారు అని చెప్పి అర్థం కాదు మేడలు మిద్దెలు నిర్మించిన తర్వాత ఆ స్వర్ణాన్ని ఇంద్రనీల మణులను వజ్రాలను తాపడములాగా చెక్కారు కిటికీలల్లో నుంచి అలా మెరుస్తూ ఉన్నాయి వాటి మధ్యలో నుంచి నల్లటి ఆ అగరువత్తుల ధూప ధూమాలు బయటకు వస్తూ ఉంటే దూరం నుంచి చూసేవాళ్లకు ఇవి మేఘాల అనే భ్రమ కలుగుతుంది అలా ఉన్నాయి ఇళ్ళు అంతేకాదు అందుకని చెప్పి అక్కడ మేఘాలలాగా ఇవన్నీ ఇంద్రనీల మణులు మెరుస్తూ ఉన్నాయి అక్కడి నుంచి పోగొస్తోంది అని చెప్పి ఇక్కడ వర్షం ఏమన్నా వచ్చేలా ఉందా అని అక్కడ చుట్టుపక్కల ఉండే వృక్షాల కొమ్మల మీద కేకి సంఘముల్ నెమళ్ల గుంపులు నాట్యం చేస్తూ ఉన్నాయి అలా ఉంది ద్వారకా నగరం అంతేకాదు భవనాల యొక్క పైభాగంలో బంగారు కలశాలను ఉంచారు ఆ బంగారు కలశాలల్లో నీళ్లున్నాయి మొత్తం భవనాల మీద ఉపరితలంలో బంగారు కలశాలు కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు ఒకసారి అలా ఆకాశంలోకి రాగానే ఆ బంగారు కలశాలన్నింటిలో సూర్యుని ప్రతిబింబం అనేది కనిపిస్తోంది ఎవరైనా కాస్త మేడ మీదకి ఎక్కి అలా చూశారంటే ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్క సూర్యుడా వంద మంది సూర్యులా వెయ్యి సూర్యులా లక్ష సూర్యులా అని చెప్పి ఆలోచించాలి అంటే ఆ స్థాయిలో సూర్య బింబం అనేది బంగారు కలశాలల్లో ప్రతిబింబిస్తూ ఉంది ప్రజలందరూ చూసి ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పి భ్రమ పడుతూ ఉంటారు అలా కట్టాడు విశ్వకర్మ ద్వారకా నగరాన్ని ఇంకా ఎలా ఉంది అక్కడ ఉద్యానవనాలు అసలు ఎంత అందంగా ఉన్నాయంటే శ్రీరమణీయ గంధముల చెన్నువ హింసుపురీ వనంబులం కోరక చాలక స్తబక కుట్మల పుష్పమంద పూర విస్పార లతా ప్రకాండ విట పల్లవ వల్లరి సిఫా సార పరాగ మూల ఫల సంభృత వృక్ష లతా ముల్ అన్నడు పోతన ద్వారకా నగరాన్ని వర్ణిస్తూ ఉద్యానవనాలు ఇప్పుడు పార్క్ పార్క్ అంటామే మనము ఉద్యానవనాలు ఎలా ఉన్నాయంటే రకరకాల చెట్లు లతలు చూస్తుంటే ఆహ్లాదం కలిగించేలా ఉండే పువ్వులు మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు మొగ్గలు పసరు మొగ్గలు అరవిరి మొగ్గలు విరిసిన పువ్వులు ఆ పువ్వుల్లో నుంచి తేనె కారుతుంది బోదెలు కొమ్మలు ఆకులు చిగురాకులు ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఊడలతో ఉన్న వృక్షాలు పుప్పొడి వేళ్ళు అలా కనిపిస్తున్నాయి కొన్ని వృక్షాలవి పండ్లు ఆ పండ్ల యొక్క కమ్మని సువాసన అలా బయటికి వచ్చేస్తుంది అలాంటి ఉద్యానవనాలు ద్వారకా నగరంలో ఉన్నాయి అంతేకాదు సరస్సులు ఎలా ఉన్నాయి అక్కడ అంటే శ్రీకరములు జనహృదయ వశీకరములు శ్రీకరములు జనహృదయ వశీకరములు అన్నాడు పోతన మంద పవన శిరణ మహాంభ శీకరములు హంస విహంగాకరములు నగరి కువలయాబ్జకరముల్ అన్నాడు ఎలా ఉన్నాయి అక్కడ సరస్సులు చెరువులు ఎలా ఉన్నాయి ద్వారకా నగరంలో అంటే కలువ పూలతో కమలం పూలతో నిండి ఉన్నాయి చూసేవాళ్లకు ఆహా ఎంత బాగుంది అని మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చెరువుల్లో ఉండే కమలం పువ్వులు కలువ పువ్వులు అంతేకాదు గాలులు అలా వీస్తూ ఉంటే గాలుల వల్ల ఆ సరస్సులోని నీళ్లు నీటి తుంపరలు అలా అలా ఎగిరెగిరి పడుతూ ఉంటాయి చల్లగా అలా పడుతూ ఉంటాయి ఆ సరోవరాలలో హంసలు ఇంకా ఎన్నెన్నో పక్షులు నివాసం ఉన్నాయి అంత అందంగా ఉంది ద్వారకా నగరం ద్వారకా నగరంలోని చెరువులు ఒక పక్క ఉద్యానవనాలు ఒక పక్క చెరువుల నుంచి వస్తున్నటువంటి ఆ చల్లటి నీళ్లు అలా పడుతూ ఉంటే ఉద్యానవనాల నుంచి వస్తున్నటువంటి పువ్వుల పరిమళం అలా వస్తూ ఉంటే శరీరాల మీద ఉండే చెమట బిందువులన్నీ కూడా తొలగిపోతూ ఆహ్లాదకరంగా ఉంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతేకాదు పోతనామాత్యుడు ద్వారకా నగరంలో ఉండే చతుర్వర్ణాల వారిని వర్ణించాడు కేవలం యాదవులే కాదు ఉన్నది అక్కడ ప్రముఖంగా ఉన్నది యాదవులు శ్రీకృష్ణ పరమాత్మ బంధువులు వాళ్ళందరూ కూడా యాదవులు యాదవుల కుటుంబాలు ప్రముఖంగా ఉంటాయి దాంతోపాటు నాలుగు వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కులాలు కాదు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మరి వాళ్ళు ఎలా ఉన్నారు ద్వారకా నగరంలో అంటే నాలుగైదు పద్యాలలో రచించాడు పోతన బ్రహ్మదేవుడు నేను ద్వారకా నగరంలో ఉండే బ్రాహ్మణులతో చర్చించడానికి వెళ్ళను నన్నే తికమక పెట్టగలరు వీళ్ళు ఆ స్థాయిలో బ్రహ్మజ్ఞానముంది వీళ్లకు ఆ స్థాయిలో చర్చించగలరు వీళ్ళు ఆ స్థాయిలో జ్ఞానముంది దీనికంటే నా బ్రహ్మ పదవే తేలికగా ఉంటుంది అని బ్రహ్మదేవుడు వాళ్లతో పోటీకి కూడా రాలేడు అని పోతన రాశాడు నిజంగా పోతన బ్రాహ్మణుడే రాశాడు బ్రహ్మదేవుడి గురించి అలా రాస్తూ ఆ తర్వాత ఆ నగరంలో ఉండే బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు అంతేకాదు ఆ నగరంలో ఉండే రాజకుమారులు రాజకుమారులు అంటే ఎవరండి అక్కడ యాదవులే యాదవ వీరులు శ్రీకృష్ణ పరమాత్మ బంధువులు ఆ రాజకుమారులు క్షత్రియులు ఎలా ఉన్నారు వాళ్ళు అంటే ఆడిన మాట తప్పరు తిరుగరు అన్నాడు తిరుగరు పలు కర్దులకును సురుగరు ధనమిత్తూరితర సుదతీమణుల మరుగరు రణమున పిరిదికి నరుగరు రాజన్యతనయులా అన్నాడు అంటే తిరుగరు పలు కర్ధులకును నగరంలో ఒక మాట ఇచ్చారా మాట తప్పరు అయన ఎన్నికి డబ్బిస్తాను మాట తప్పరు ఫలానా సమయానికి అక్కడికి వస్తాను మాట తప్పరు అర్థిజనులకు అంటే అడిగే వాళ్లకు ఇవ్వడంలో వెనుదిరగరు వాళ్ళ దగ్గర వంద ఉంటే వందిస్తారు వెయ్యి ఉంటే ఇస్తారు దానం ఇవ్వడంలో ముందుంటారు అంతేకాదు ఇతర మణులన్ మరుగరు ఇడు బాగా తిరగమరిగాడు రా మరిగాడు మరుగుట అనే పదం ఎక్కువ ఉపయోగిస్తారు తెలుగులో పరకాంతల పొందు కోరు కోరు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఓ భార్య లేదు ఎవరైనా ప్రేమించాడు అనుకుందాం అలాంటివి కూడా ఉన్నాయి ద్వారకా నగరంలో ప్రేమించాడు అనుకుందాం నాన్నగారు నేను పలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అవు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు వివాహం చేస్తారు అయిపోతుంది లేదు వివాహం అయ్యింది భార్య ఉంది అంతే పరకాంతల పొందు కోరుకోవడము వేరే అమ్మాయిల వంక కన్నెత్తి చూడము ఇలాంటిదేది కూడా ద్వారకా నగరంలో ఉండే రాజకుమారుల రక్తంలోనే లేదు సమరం వచ్చిందా యుద్ధం వచ్చిందా వెనుదిరిగే ప్రసక్తే లేదు పోతే తలకాయన పోవాలి లేదా ఎదుటివాడి తలకాయన పోవాలి వెనుదిరిగే ప్రసక్తే లేదు ఆ స్థాయిలో యుద్ధం చేస్తారు యాదవ్ వీరులు అక్కడ ఉండే వైశ్యులు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే రత్నాకరమై జలనిధి నేర దద్ది రత్నాకరమే రత్నముల కొనుదురిత్తురు రత్నాకర జైలు వైశ్య రత్నములు పురెన్ అన్నాడండి పోతనా అసలు ఎంత అద్భుతంగా రాస్తాడంటే పద్యాలు దాన్ని మనం ఆస్వాదించగలిగే ఆసక్తి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటే అద్భుతం పోతన భాగవతం ఏమన్నాడంటే సముద్రానికి రత్నాకరము అని చెప్పి పేరుంది సముద్రంలో రత్నాలే రత్నాలు రత్నాలే రత్నాలు రత్నాకరం అనే పేరుంది కానీ ఎవ్వరికి రత్నాలు ఇవ్వదు సముద్రం అదేమి రత్నాకరం అది కానీ ద్వారకా నగరంలో వైశ్యరత్నాలు ఉంటారు వాళ్ళు రత్నాలను కొంటారు రత్నాలను అమ్ముతారు తీసుకెళ్ళి మెయిన్ ల్యాండ్ అంటాం కదా అంటే భారతదేశంలో రకరకాల రాష్ట్రాలు అక్కడ రత్నాలు అమ్ముతారు కొనుక్కొస్తారు వ్యాపారం చేస్తారయా అసలు రత్నాకరమైన సముద్రాన్నే వాళ్ళు జయించారు వైశ్య రత్నాలున్నారే వాళ్లను రత్నాకరులు అని చెప్పి పిలవాలి సముద్ర వ్యాపారం చేయడంలో వాళ్లకు సాటి ద్వారకా నగరంలో ఏం లభిస్తాయి సముద్రంలో ఏం సంపద లభిస్తుంది వాటన్నింటినీ వాళ్ళు తీసుకుంటారు వాటిని వ్యాపారం చేస్తారు సంపదను సృష్టిస్తారు అని పోతనామాత్యుడు రాశాడు ఆ నగరంలో తుంగంబులు కరహితగిరి శృంగంబులు దానజల వశీకృత భంగి భృంగంబులు శైలాభ సమాంగంబులు నగరి మత్తమాతంగుల్ అన్నాడు ఇవన్నీ ఏనుగుల గురించండి ద్వారకా నగరంలో మదపు టేనుగులు ఎత్తుగా ఉంటాయి వాటి దేహాలు కొండల్లాగా ఉంటాయి వాటి తొండాలతో కొండ శిఖరాలను కూడా బద్దలు కొట్టగలవు ఆ ఏనుగుల మద జలాలు కారుతూ ఉంటే ఆడ తుమ్మెదలు మగ తుమ్మెదలను వశపరుచుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటాయి ఏనుగులు అత్యంత బలంగా ఉంటాయి కొడితే కొండలైనా బద్దలైపోవాలి అలా ఉన్నాయి ద్వారకా నగరంలో ఏనుగులు అని పోతానా అలాగే గుర్రాలు ఎంత అందంగా ఉంటాయి గుర్రాలు అంటే వాటిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది వాయువేగము మనోవేగాలను మించిన వేగంతో పరిగెత్తుతాయి ద్వారకా నగరంలోని గుర్రాలు విజయాన్ని కట్టబెడతాయి ఎన్నో లక్షణాలు మంచి గుణాలు ఉన్నటువంటివి భయం లేనివి ద్వారకా నగరంలోని గుర్రాలు ఎంత అనుకోగా ఉంటాయంటే యజమాని ఎలా చెబితే అలా వింటాయి శత్రు సమూహాలను యజమాని అంటే తన మీద ఏ వీరుడైతే ఉన్నాడో ఆ వీరుడు సంహరించడానికి ముందుకెళ్లే లోపల ఇవే ముందుకు దూకి హతమార్చడానికి ప్రయత్నం చేస్తాయి ఆ స్థాయిలో ఉంటాయి ద్వారకా నగరంలోని అశ్వాలు భటులు ఎలా ఉన్నారయ్యా అంటే మామూలు మనుషులతోనే కాదు పులులతో పోరాడగలరు సింహాలతో పోరాడగలరు శరభ మృగాలతో పోరాడగలరు మత్త గజాలతో పోరాడగలరు అన్ని రకాల విద్యల్లో ఆరితేరిన వారు అన్ని ఆయుధాలను ప్రయోగించగలరు అది ద్వారకా నగరంలో ఉన్న భటుల యొక్క సత్తా యాదవీరుల సత్తా ఇక ఆ పట్టణంలో ఉండే ప్రజలకు ఆకలి దప్పులు అనేవి తెలియవు అన్నాడు అంటే నిరంతరం అండి వాళ్ళకి ఏం కావాలో మంచినీళ్ళు కావాలి సిద్ధంగా ఉంటాయి తినడానికి తిండి సిద్ధంగా ఉంటుంది తిండి లేదు నీళ్లు లేవు అనే పరిస్థితి ద్వారకా నగరంలో లేదు ఎందుకు ఇదంతా అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణ కృప వల్ల అంత అద్భుతంగా ద్వారకా నగరం వర్ధిల్లుతూ వచ్చింది ఇదంతా అండి సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు వివరించి చెప్పి మహారాజా అందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం ధ్యానిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వదనారవిందాన్ని దర్శించాలి అన్న కోరికతో ఉంటూ నిరంతరం ఆ శ్రీకృష్ణుని చరణాలపై భక్తి కలిగి ఉంటారు ద్వారకా నగరంలో శ్రీకృష్ణునికి విరుద్ధంగా ఉండే పనులు చెయ్యాలంటే వాళ్ళు భయపడతారు హరికి అన్నాడు అంటే విష్ణువుకు విష్ణువుకు విరుద్ధంగా ఉండే పనులు అక్కడెవరు చెయ్యరు విష్ణు భక్తి అంత అద్భుతంగా ఉంటుంది ద్వారకా నగరంలో వాళ్ళు ఏది మాట్లాడినా ఏ పద్యాలు పాడినా ఏం పాడినా విష్ణువు గురించి పాడతారు వాసుదేవ విష్ణువు నారాయణ పరంధామ కృష్ణ చక్రధర అని చెప్పి పద్యాలు పాడుతూ ఉంటారు అలా వాళ్ళు పద్యాలు కట్టి పాడుకుంటూ ఉంటే శ్రీ మహావిష్ణువును వర్ణిస్తుంటే వాళ్లకు ఆనంద భాష్పాలు కారుతూ ఉంటాయి అది ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళ భక్తి ఎవరైనా సరే ఆ విష్ణువును అర్చించే భక్తులు అక్కడికి వచ్చారు అంటే ఇక ఏ స్థాయిలో అభిమానాన్ని ప్రదర్శిస్తారంటే వచ్చిన వాళ్లను తల మీద పెట్టుకొని చూసుకుంటారు విష్ణు భక్తులు ఎవరైనా సరే అక్కడికి వస్తే శ్రీకృష్ణుణ్ణి గురించి ఆలోచించడం కంటే శ్రీకృష్ణుని లీలలను వినడం కంటే ఇక వేరే ఏ విషయంలో వాళ్ళకి పెద్దగా ఆసక్తి ఉండదు చేస్తుంటారు జీవితం అన్ని నడుస్తుంటాయి కానీ కృష్ణ పరమాత్మకు సంబంధించినవి ఆ కృష్ణ పరమాత్మ శ్రీమన్ శ్రీమన్నారాయణుని అవతారం ఆ శ్రీమన్నారాయణుడికి సంబంధించిన కథలు అవన్నీ వినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు ఆ శ్రీకృష్ణ పరమాత్మను అర్చించడానికే వాళ్ళు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళ శ్రమలో ఏ భాగమైనా సరే తిరిగి ఆ కృష్ణ పూజలాగా మారిపోతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువును పొందడానికి అంటే శ్రీ మహావిష్ణువును చేరుకోవడానికి ఉపయోగపడని మార్గాలు ఉంటాయి అవన్నీ కూడా వాళ్లకు వాళ్ళ దృష్టిలో దుర్మార్గాలు ఈ మార్గం శ్రీ మహావిష్ణువుని చేర్చదు కాబట్టి ఈ మార్గం వద్దు అని పక్కన పెట్టేస్తారు ఒక్క క్షణమైనా సరే ద్వారకా నగరంలో ఆ శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టినట్టుగా వాళ్ళకు అనిపిస్తే అయ్యయ్యో అయ్యయ్యో మేము నారాయణుడి గురించి ఆలోచించడం మానేశామే అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు నిరంతరం నారాయణ నామస్మరణ వాసుదేవ శ్రీకృష్ణ పరంధామ గోవింద అంటూ ఉంటారు పని చేస్తూ ఉంటారు ఆ శ్రీమన్నారాయణుని కోసం పనిచేసే విషయంలో అసలు పట్టుదల ఏ స్థాయిలో ఉంటుందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ ఒక ఎత్త అయితే శ్రీకృష్ణ పరమాత్మ నివసించడానికి దేవేంద్రుడు ఒక భవనాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అది దేవేంద్రుని సభాభవనాలలో అత్యంత కీలకమైన సభాభవనము దేవసభ సుధర్మ శ్రీకృష్ణుడు నివసించే భవనం పేరు ద్వారకాలో సుధర్మ ఆ భవనాన్ని ఎవరు తెచ్చారు దేవేంద్రుడు అక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఆ సుధర్మ భవనంలో ఎవరైనా సరే కూర్చుంటే వాళ్లకు బాధ అనేది లేదు ఆకలి వేయదు దాహం వేయదు నిశ్చలంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు అంత అందమైనటువంటి సభాభవనము ప్రత్యేకమైన సభాభవనం సుధర్మా సభాభవనము దీంతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కోసం వరుణుడు గుర్రాలను తీసుకొచ్చి ఇచ్చాడు ప్రత్యేకమైన గుర్రాలు మనోవేగంతో పరిగెత్తే గుర్రాలు తెల్లటి గుర్రాలు నాలుగు తెచ్చి తెచ్చిచ్చాడు వరుణుడు అయితే ఆ నాలుగు గుర్రాలలో ఒక చెవి మాత్రమే నలుపు రంగులో ఉంటుంది చెవి భాగంలో కొంత మొత్తం శరీరం అంతా తెల్లటి రంగులో ఉంటుంది ఇక ఒక్కొక్క అష్టదిక్పాలకులు వచ్చి అష్టదిక్పాలకులు శ్రీమన్నారాయణుడు తమకు సమర్పించినవే కదా అవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ సేవ కోసం ద్వారకా నగరంలో పెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ సేవ అంటే అవన్నీ ఎవరి కోసం ఉపయోగిస్తాడు కృష్ణుడు యాదవుల కోసం ఉపయోగిస్తాడు తీసుకోండి అయ్యా అంటాడు నాలుగు మంచి కార్యక్రమాలు చేయండి అంటాడు ఎవరెవరు ఏమేమి ఇచ్చారంటే కుబేరుడు తన నవ నిధులు వాటిలో వరము అనే ఒక నిధి ఉంది దాన్ని మాత్రం ఇవ్వలేదు దాన్ని పక్కన పెట్టి ఎనిమిది నిధులను కుబేరుడు ఇచ్చాడు మత్స్యము కూర్మము పద్మము మహాపద్మము శంఖం ముకుందం కచ్చపం నీలం ఈ ఎనిమిది నిధులను కుబేరుడు శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించి పరమాత్మ దీన్ని నీ సేవకు ఉపయోగించుకోవడం కోసం నేను ఇస్తున్నాను నాకు ఇవన్నీ ఇచ్చింది మీరే కదా పరమాత్మ అని కుబేరుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇక ఒక్కొక్కరు అష్టదిక్పాలకురు వాళ్ళ దగ్గర ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ పాదాల ముందు భక్తితో సమర్పించుకొని మరీ వెళ్ళారు ఇలా విశ్వకర్మ ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించాడు అలాంటి ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ అడుగుపెట్టాడు దుఃఖ ప్రవాహాన్ని దాటించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సకల పాపాలను హరించడం కోసం మన పాపాలను హరించడం కోసం కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో ఉండి ధర్మస్థాపన చేశాడు విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ పరమాత్మ తన యోగ మహిమను ఉపయోగించి మధురా నగరంలో ఉన్న ప్రజలందరినీ మాయచేత మధురా నగరం నుంచి తీసుకొచ్చి ద్వారకా నగరంలో పెట్టేశాడు ఈ విజయాన్ని బలరాముడికి చెప్పాడు ఇంకా మన వాళ్ళందరినీ మధురా నగరం నుంచి నేను అక్కడికి తరలించాను అని చెప్పాడు ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఒక్కడే మధురా నగరానికి వెళ్ళి కాలయవనుణ్ణి సంహరించినటువంటిది వేరే కథ ఉంది ఒక ముని దగ్గరికి తీసుకెళ్లడము అదంతా వేరే కథ ఇలా ద్వారకా నగరం ఉంది అంతేకాదండి ద్వారకా నగరాన్ని నేను ఇంకా కొంత కూడా నేను వర్ణిస్తాను మరో చోట కూడా వర్ణించాడు పోతన అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మరో వీడియోలో నేను చెప్తాను ఆ వీడియో కూడా మీరు చూడండి ఇంకా ఆసక్తికరమైన వీడియోస్ చాలా వస్తాయి భాగవతం మీద భారతం మీద రామాయణం మీద ఈ ఛానల్ పేరే ఇతిహాసం వాటి గురించి నేను చెప్పకపోతే ఎలా మీరు ఏం చేయాలంటే వీడియో చూసి చూడగానే లైక్ కొట్టాలి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను నిర్మహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవాలి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ కూడా నొక్కారంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ